విగ్రహాలను నిమజ్జనం చేస్తే ఇప్పుడు మాత్రం సాయంకాలం కల్లా సాయంత్రం చూస్తే మాత్రము దాదాపు 2000కు పైసలకు విగ్రహాలు నిమజ్జనానికి తీసుకువస్తారని చెప్పేసి అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అటు పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు విగ్రహాలను నిమజ్జనానికి సంబంధించి వచ్చిన విగ్రహాలన్నీ కూడా క్రేన్ల ద్వారా విగ్రహాలని నిమజ్జనం చేస్తున్నారు. భారీ వినాయకులు ఏమైనా వస్తే వాటిని అంటే ఇక్కడైతే పెద్ద క్రేన్ల ద్వారా నిమజ్జనం చేస్తున్నారు. ఏదైనా చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ విగ్రహాలను మొత్తం కూడా చిన్న క్రేన్ల ద్వారా లోపలికి నిమజ్జనం చేస్తున్నారు సర్వనగర్ ట్యాంక్ లో. ఆ తర్వాత వెంటనే లోపల కూడా అలర్ట్ ఉన్న అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు పడ్డ విగ్రహాలను నిమజ్జనమైన విగ్రహాలన్నింటినీ కూడా పక్కకు తొలగిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇక్కడ సరూర్ నగర్ దగ్గర కోలాహలంగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం మనం క్రేన్లో సరూర్ నగర్ చెరువులోకి దిగుతున్నాం. ఈ చెరువులో ఇక్కడ దిగిన తర్వాత అన్ని విగ్రహాలన్నీ కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ నిమజ్జనం చేశారు. ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఎవరైతే వెహికల్లో తీసుకొచ్చారో ఆ వెహికల్ని అన్నిటిని కూడా పంపించే ప్రయత్నం చేస్తారు. పోలీసులు కూడా వన్ వే ట్రాఫిక్ను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా విగ్రహాలకు సంబంధించి ఇబ్బంది కాకుండా ఏవైతే చుట్టుపక్కల దాదాపు 30 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చిన విగ్రహాలను దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడ సరూర్ నగర్ కట్టపైకి ఎక్కే విధంగా సరూర్ నగర్ కట్టపైకి ఎక్కిన విగ్రహాలన్నీ కూడా ఇక్కడ నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ ఎల్బీ నగర్కు పోయే విధంగా వన్ వే ట్రాఫిక్ను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు రాచకొండా సిపి మహేష్ భగవత్తో పాటు ప్రత్యేకంగా కూడా ఆ జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. ఇంకా చూడవచ్చు ఆ తర్వాత ఇక్కడ కూడా సాయంకాలం అవుతుంటే ఇంకా పెద్ద ఎత్తున విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా దాదాపు ఇక్కడ 62 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం కూడా ప్రత్యేకంగా 8 క్రేన్లను ఏర్పాటు చేశారు, లైటింగ్ ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు కూడా తాగునీటి సౌకర్యం, పులిహోర అన్నీ కూడా అటు ఏర్పాట్లకు సంబంధించి మాత్రం అన్ని చేశారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో వాలంటీర్స్గా అటు పోలీసులకు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బందికి కావచ్చు వాళ్ళంతా కూడా హెల్ప్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం సరూర్ నగర్ దగ్గర సాయంకాలం అయ్యేటప్పటికి కోలాహలంగా ఇక్కడ వచ్చే భక్తుల్లో కూడా జోష్ కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడ సరూర్ నగర్ దగ్గరికి వచ్చి నిమజ్జన యాత్రను చూస్తారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా అన్ని అంటే కామన్గా ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవి కూడా స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశాయని చెప్పొచ్చు. మొత్తానికి మాత్రం ఇంకా సాయంకాలం అయ్యేటప్పటికి కూడా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. ఇది రాత్రి మొత్తం కూడా ఇక్కడ నిమజ్జనానికి సంబంధించి వినాయకులు వస్తూనే ఉంటారు. అవసరమైతే రేపు 12 గంటల వరకు కూడా వినాయకులకు సంబంధించి నిమజ్జన యాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా అదేవిధంగా సిబ్బందిని కూడా ఇక్కడ అలర్ట్ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఇక్కడ అందరిలో ఏవైతే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పూజలు చేసి ఇక్కడ నిమజ్జనానికి తీసుకొచ్చారో వాళ్ళలో మాత్రం ఒక జోష్ మాత్రం కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా తీన్మార్ స్టెప్పులతోటి సరూర్ నగర్కి చేరుకొని నిమజ్జనానికి సంబంధించి మాత్రం అన్ని చేస్తున్నారు. ఇటు నిమజ్జనం చేసేటప్పుడు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక వినాయకులని నిమజ్జనం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం సరూర్ నగర్ ట్యాంక్ బండ్ వద్ద మినీ ట్యాంక్ బండ్ వద్ద మాత్రము జోష్ కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది సరూర్ నగర్ నుంచి తాజా అప్డేట్. కెమెరామెన్ రవితో శేఖర్, V6 న్యూస్, సరూర్ నగర్.